వందనాలండి. ఈరోజు జులై 4, పవిత్రత ఎలా నిలబెట్టుకోవాలి? మనము పవిత్రత గురించి గత 3 రోజుల నుంచి ధ్యానించుకుంటున్నాము. పవిత్రత ఎలా నిలబెట్టుకోవాలి? కీర్తన 139:23-24లో దావీదు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గం నా ఉన్నదేమో అని చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. తన పాపాలను వెదికి చూపించమని, తన ఆలోచనలు కూడా పరీక్షించమని దావీదు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవుడే మన పాపాలు చూపిస్తే పశ్చాత్తాపపడి క్షమాపణ పొందే అవకాశం ఉంది. మనలను మనం పవిత్రంగా ఉంచుకున్నట్టుకు ఇది మన అనుదిన ప్రార్థన అంశం కావాలి. దేవునికి పరిశుద్ధత అంటే ఇష్టం కాబట్టి క్రైస్తవ్యానికి అదొక గుర్తుగా ఉండాలి. మన చేతులు మనస్సు పవిత్రంగా ఉన్నాయని మన గురించి ఇతరులు చెప్పుకుంటే దేవునికి మహిమ. పవిత్రతను ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఉంచుకోవాలి అనేది చూద్దాం. మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, పవిత్రమైన సంబంధం దేవునితో కలిగి ఉంటే మనం పవిత్రంగా ఉండగలం. దేవుని ఆత్మ మనలోని పాపం తీసేసి దాన్ని పరిశుద్ధపరుస్తారు. పాపం అంటే మనలో అసహ్యం ఏర్పడాలి. పాపం గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. అది వింటేనే రోగం వచ్చినట్టు అంటే హేట్ చేయాలన్నమాట దాన్ని. ప్రకటన 3:16లో దేవుడు లవోదీకయ సంఘంతో, నువ్వు నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను అన్నాడు. ఎంత భయంకరం చూడండి. దేవుడికి అస్సలు ఇష్టంలా. ఈ లోకంలో ఉన్నంత వరకు పాపం లేకుండా పరిపూర్ణులుగా ఉండట అసాధ్యం. అయితే పాపం అనేది సాధారణమైన విషయమే అన్నట్టుగా మనం ఉండకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. పాపం చేయకూడదని ప్రయత్నిస్తూ ఉంటే కొంతకాలమైన తర్వాత పరిశుద్ధాత్మని స్వరం వినడం నేర్చుకుంటాము. ఆయనే మనలను పవిత్రమైన మార్గంలో నడిపిస్తాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన జాబితాను మనం కుదించి వేయాలి. అంటే మీకు అర్థమయ్యే దానికి ఒక వాక్యం చూపిస్తాను. రోమ 14:10లో మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము అని వ్రాయబడి ఉంది. 12లో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పవాలను అని ఉంది. ఆ దినము అంటే 2వ రాకడలో ఆ దినం కొరకు ఎదురు చూస్తున్న మనము ఏ రోజు లెక్క ఆ రోజు అప్పచెప్తే మన జాబితా చిన్నదిగా చేసుకోవచ్చు. ఏ రోజు పాపాలు ఆ రోజే ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్షమాపణ పొందుకోవచ్చు. పాపాలు ఒప్పుకోకుండా అలాగే అట్టి పెట్టుకుంటే వాటి మాలిన్యంతో మన పవిత్రత మట్టి కొట్టుకుపోతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. పునరుద్ధరించుటకై పరిశుద్ధాత్మను అప్పగించుకొనుడి. మనము మారిన తర్వాత యేసయ్య రక్తంతో మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ఆయన రక్షకునిగా ప్రభువుగా అంగీకరించగానే పరిశుద్ధాత్ముడు దేవుడు మనలో నివసించుట ప్రారంభిస్తాడు. నూతన జన్మ వస్తుంది. క్రీస్తులో ఒక నూతన వ్యక్తిగా మారిపోతాం. క్రీస్తును అంగీకరించకముందు సాతాను బానిసత్వం కింద ఉన్నాం, కానీ ఇప్పుడు యేసుప్రభు పాలనలో ఉన్నాం. ఇప్పుడు ఆయనే మన ప్రభు. ఇంతకుముందు మనలో పేరుకుపోయిన కల్మషమంతా తొలగించి పరిశుద్ధాత్ముడు తన ఆలోచనలతో నింపుతాడు. దేవుడు మనం ఎలా ఉండాలి అని తలస్తాడో అదేవిధంగా మనల్ని తిరిగి నిర్మించడంలో పరిశుద్ధాత్మ సాయం చేస్తాడు. పౌలు కొలసి పత్రికలో 3వ అధ్యాయం అంతా కూడా పాతవన్నీ తొలగించుకొనిడి అని అంటూ ఉన్నాడు. పవిత్రులుగా ఆగుట, దాన్ని పోగొట్టుకోకుండా ఉండుట కష్టమే. కానీ మనలను మనము దేవుని చేతిలో పెడితే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనలను పవిత్రతలో కొనసాగించడానికి సహాయపడతాడు. ప్రతి క్రైస్తవునికి ఇది ఒక గమ్యమై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మాలో పవిత్రత ఎలా తెచ్చుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలనే అంశాలు ధ్యానించుకుంటుండగా తండ్రి, తండ్రి మీరే మాకు తోడయ్యండి, సహాయం చేయండి. నాయన, మేము పవిత్రంగా ఉండి మీకు దగ్గర అయ్యేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.